రకాల నిరుద్యోగులన్నా యువకులన్నా విద్యార్థులన్నా కూడా లెక్క చేయకుండా ఏదైతే చేస్తాడో తప్పకుండా ఇవాళ ఈ నిరుద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు విద్యార్థులకం కావచ్చు ఆనాడు ఎట్లయితే ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో మళ్ళీ కేసీఆర్ ను గద్దె దించేంత వరకు కూడా అందరూ చేయి చెల్లించే కలిపి గద్దె తీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు లక్ష్మణ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు విజయశాంతి గారు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి ఇవాళ ఈ వేదిక నిరుద్యోగ యువకులకి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా మీ అందరికీ కూడా రాబోయే కాలంలో ఏ ఉద్యమాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా చివరికి ఇప్పటిదాకా చెప్పుకొని పోయినరు. మేము ఫీల్డ్ అసిస్టెంట్లని మా జీతభత్యాలు 10,000 రూపాయలు మాత్రమే. ఇది కూడా కేసీఆర్ ఇంటికెళ్ళి ఇస్తలేడు, కేసీఆర్ సర్కారు ఇచ్చేది కాదు. ఉపాధి హామీ పనిలో దేశవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ ఉన్నది. 90% నిధుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇస్తుంది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాంటి వాళ్ళ మీద కన్ను పడితే కేసీఆర్ గారికి వాళ్ళట అక్కడక్కడ సర్పంచ్లకు పోటీ చేస్తున్నారని చెప్పి అక్కడ ఎంపీడీలకు పోటీ చేస్తున్నారని చెప్పేసి కక్ష కట్టి వాళ్ళ బతుకుల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దుర్మార్గపు నాయకుడు కేసీఆర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేటు కాలేజీలలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్లకు జీతభత్యాలు లేక పీజీలు చేసిన వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికే చరిత్ర మన కళ్ళ ముందున్నాయి. కూలికి పోతున్న విషయాలు మన కళ్ళ ముందున్నాయి. మేస్త్రులుగా పార పట్టుకొని తాపి పట్టుకొని పనిచేస్తామని చెప్పి స్టోరీలు వచ్చినా కూడా అలాంటి వాళ్ళను ఆదుకొని ముఖ్యమంత్రి అలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టని ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు మాత్రమే మనం చేస్తున్నా. నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. సంవత్సర కాలంలో 145 రోజుల పాటు ఫామ్ హౌస్ లో గడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. ఈ దేశంలో అత్యంత హీనమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి పత్రికలు రాసినా సర్వే రిపోర్ట్లు వచ్చినా జ్ఞానోదయం కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ నేను ఒక్కడే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా, నిరుద్యోగులు ఇవాళ ధర్నా కోసం దీక్ష కోసం తరలి వస్తూ ఉంటే అరెస్టులు చేసి లోపల పెడతా ఉన్నావు, కేసులు పెట్టడం, జైళ్ల పాలు చేయడం ప్రభుత్వాలకు కొత్త కాకపోవచ్చు, కానీ తెలంగాణ సమాజం కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తే బరిగేసిని భరతం పడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ బేషరతుగా కొన్ని 100 మంది నాయకులను ఇవాళ హౌస్ అరెస్ట్ చేసిండ్రు, కొన్ని 1,000,000 మంది యువకుల్ని నిరుద్యోగ పిల్లల్ని ఇవాళ అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా బేషరతుగా వదిలిపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులకు కూడా ఒక సూచన చేస్తా ఉన్నాం, చట్టబద్ధంగా మీ విధులు నిర్వహించాలి తప్ప కేసీఆర్ ఆదేశించిందని చెప్పి ఇవాళ బానిసలాగా వ్యవహరించద్దని చెప్పి సూచన చేస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వానికి 15 ఏళ్ళు కట్టబెట్టలే అధికారాన్ని, 20 ఏళ్ళు కట్టబెట్టలే అధికారాన్ని ఉంటే గింటే 2023 డిసెంబర్ వరకే ఈ ప్రభుత్వం కొనసాగుతుంది తప్ప ఆ తది ప్రభుత్వం కొనసాగే ఆస్కారం లేదు. ఒకసారి ప్రభుత్వం కూలకు కుప్పగొడితే మరోసారి తెలంగాణ కట్ట మీద ఈ జెండా మొలకెత్తే ఆస్కారం లేదు, ఈ పార్టీ అధికారులకు వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ బానిసలాగా పనిచేస్తున్న ఆఫీసర్లు మీరు మార్చుకోమని చెప్పి సందర్భంగా సూచన చేస్తా ఉన్నాం. అధికారులు కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, అనేక విషయాలు మర్చిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు, అర్థం చేసుకోమని చెప్పి మనం చెప్తున్నా. గతంలో పక్షపాత వైఖరితో ముఖ్యమంత్రి చెప్పిండని చెప్పి ఏది పదాలు చేస్తే ఏం జరిగిందో చరిత్ర మరొకదని చెప్పుకొని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నిరుద్యోగ సమస్య మాత్రమే కాదు, ఇవాళ రెండవ సమస్య ఇవాళ రైతాంగ సమస్య మీద కూడా మొన్న బండి సంజయ్ గారు మొత్తం తెలంగాణలో తిరుగుతూ ఉంటే రైతులకు భరోసా ఇస్తూ ఉంటే రాళ్ల దాడి చేసి కర్రలతో దాడి చేసి
పోలీసుల పహారాలో భయభ్రాంతులకు గురి చేసి కాళ్ళు చెదిరిన సందర్భాన్ని కూడా చూసినాం మేము. కానీ రైతాంగం, తెలంగాణ రైతాంగం ప్రోత్సహిస్తా ఉన్నాం, మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకు ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా బియ్యం కొనడం అని చెప్పి చెప్పలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఈ ఉప్పుడు బియ్యం కేరళ రాష్ట్రం మాత్రమే తింటారు, ఈ ఉప్పుడు బియ్యం తమిళనాడు రాష్ట్రం మాత్రమే తింటారు, ఈ ఉప్పుడు బియ్యాన్ని ఆ రెండు రాష్ట్రాలు పండించుకుంటా ఉన్నాయి, మన దగ్గర నుంచి అలా బియ్యం పోవడానికి ఆస్కారం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక 10 సార్లు ఉత్తరాలు ప్రత్యుత్తరాలు జరిగింది. దాన్ని బయటపెట్టాడు ఈ ముఖ్యమంత్రి, దాని గురించి మాట్లాడే ముఖ్యమంత్రి, చివరికి ఏమంటాడు ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి ఈ ఫార్మాయిల్ రైస్ వద్దన్నట్టుగా ఉత్తరం తీసుకుందని చెప్పాడు ముఖ్యమంత్రి. అదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గురించి ఏం మాట్లాడు, అదే ముఖ్యమంత్రి అమిత్ షా గురించి ఏం మాట్లాడు మనకు తెలుసు. ఈ ఘట మీద నన్ను భయపట్టించే శక్తి ఏది లేదని చెప్పిన ముఖ్యమంత్రి, నన్ను భయపట్టించే పార్టీ ఏది లేదని చెప్పిండు ముఖ్యమంత్రి, నా జోలికత్తే భరతం పట్టుదని చెప్పిన ముఖ్యమంత్రి, ధైర్యంతో కూడుకున్న ముఖ్యమంత్రి అని చెప్పిన, నేను ఎవరికి భయపడని చెప్పిన ముఖ్యమంత్రి, ఇవాళ ఎందుకు ఆ ఉత్తరం ఇచ్చిండో ఇవాళ అర్థమైపోయింది. ఈ ముఖ్యమంత్రికి ధైర్యం లేదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి ఒక పిరికి పంద అని చెప్పి ఇలా యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 7.5 సంవత్సరాల కాలంలో ఒక గింజ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనలేదు, ఒక రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రైతాంగం యొక్క బట్టల్ని కూడా కొన్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అవి కొనడానికి సహకరించిన మహిళా సంఘాలకు కమిషన్ ఇచ్చింది కూడా తెలంగాణ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే. చివరికి సంచులు ఇచ్చినా, దప్పడం ఇచ్చినా, మీకు సుతిరి ఇచ్చినా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇచ్చినా, బియ్యం బిల్లింగ్ ఛార్జీలు ఇచ్చినా, ఎఫ్సిఐలో గోడలో పెట్టుకున్నా అన్ని ఛార్జీలు కూడా పే చేసింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఆ బియ్యాన్ని స్టాక్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి 3 రూపాయలు చొప్పున ఇచ్చి ఈ రాష్ట్ర పేద ప్రజానీకానికి 7,200 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి బియ్యాన్ని అందించింది కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కానీ సొమ్ము కేంద్ర ప్రభుత్వాన్ని, సోకు మాత్రం కేసీఆర్ ఇలా చూస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఇవాళ నీవన్నావు వరి రైతుకు ఉరి అని చెప్పి, ఎట్లా ఇది నీ ఫామ్ హౌస్లో 150 ఎకర్ల వరి వేసుకుంటావు, నీవే చెప్పినావు దేశంలో రిచెస్ట్ రైతు తెలంగాణలో ఉంటాడని చెప్పినావు, రైతు బంధిస్తున్నా అని చెప్పినావు, ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పినావు, 100 కోట్లతో ప్రాజెక్టు కట్టిస్తున్నా అని చెప్పినావు. మరి ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి పోవాలి, ఆ కరెంటుతో ఎక్కడ పంటలు పండించుకోవాలి? 100 పొలాలలో సల్ఫర్ పండుతుందా ముఖ్యమంత్రి? 100 పొలాలలో మొక్కజొన్న పండుతుందా ముఖ్యమంత్రి? ఈ మాత్రం జ్ఞానం కూడా లేదా ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు ఏ శాస్త్రవేత్తలతో డిస్కస్ చేయవును, ఏ నిశ్చితాలతో డిస్కస్ చేయవును. ఇవాళ నీవు ఏ కట్టుకున్న రైతు వేదికలు అయితే ఉన్నాయో ఆ రైతు వేదికలలో పశువులు కట్టేస్తూ ఉన్నారు, ఆ రైతుకు వేదికలలో పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, రైతు వేదికలలో రైతుల సమావేశాలు జరగట్లేదు. ఏ పంట వేయాలి, ఏ పంటకు డిమాండ్ ఉన్నది, ఏ పంటకు ధర వస్తుంది, ఇవన్నీ కూడా అక్కడ చర్చలు లేవు. కేవలం ఆరంభ శూరత్వం మాత్రమే మాటలతోటే కోడలు కట్టింది తప్ప కాళ్ళు మాత్రం తంగెలు దాటని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే చెప్పమని చేస్తూ ఉన్నా. అందుకే ఇవాళ 7.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు నైజమైందో పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. కాబట్టి నిరుద్యోగ యువకుల్లారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ఈ సమస్య పరిష్కారం కోసం మీకు అండగా ఉంటుంది. అంతేకాదు కేసీఆర్ గారు ఆనాడు మేనిఫెస్టోలో చెప్పిండు, కూరగాయలు అమ్ముకొని చదివించింది మా తల్లి, రిక్షా తొక్కి చదివించిండు మా అన్న, ఆటో నడిపి నడిపించిండు మా అన్న, ఉప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి ఏ అంబేద్కర్ గారు అయితే చదివే సకల సమస్యలకు మార్గం అని చెప్పిండో నమ్ముకొని మా ఊర్లలో ఉన్న కుమరను చదివించుకున్నాడు, మా ఊర్లలో ఉన్న సమ్మను చదివించుకున్నాడు. అలాంటి జనరేషన్కి వాళ్ళ ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు చివరికి నా చిక్కడపల్లి లైబ్రరీలో వాళ్ళే కుచ్చు తెచ్చుకొని కిటికీ కట్టేసుకొని అక్కడ అరటి పళ్ళు తిని 18 గంటలు కళ్ళల్లో వత్తులేసుకొని చదువుకున్న నిరుద్యోగ యువకులు, వాళ్ళ దగ్గర కూడా మా ప్రెసిడెంట్ గారు పోయిండ్రు. అలాంటి పిల్లలకి ఏం చెప్పినావు, తల్లిదండ్రుల మీద భారం పడకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో రాసుకున్నావు కదా ముఖ్యమంత్రి గారు. మేనిఫెస్టో భగవద్గీతతో సమానం, మేనిఫెస్టో ఖురాన్తో సమానం, మేనిఫెస్టో అది ఒక గొప్ప గ్రంథం అని చెప్పినావు, భగవద్గీత అని చెప్పినావు కదా. ఆ మేనిఫెస్టో
మూతికి దూసుకునే కాగితంగా అని చెప్పినా కదా ముఖ్యమంత్రి. మరి ఆ మేనిఫెస్టోలో 2018లో 3016 రూపాయలు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి, రిచెస్ట్ స్టేట్ అని చెప్పే ముఖ్యమంత్రి, సంపద కొలువు అని చెప్పే ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేకపోయినామో మీరు సమాధానం చెప్పగలుగుతామని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ మొత్తం ఈ రాష్ట్ర ఖజానాని చిప్పజతికి ఇచ్చినట్టుగా అయిపోయింది. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఆర్డర్లో మాట్లాడతాడని, ఆర్డర్లో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగ ఉసురు, తెలంగాణ దళిత జాతి ఉసురు, తెలంగాణ నిరుద్యోగ యువకుల ఉసురు, తెలంగాణ పేద ప్రజల ఉసురు తగులుతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగడం అరిష్టంగా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఏ కులంతో సంబంధం లేదు, ఏ మతంతో సంబంధం లేదు, ఏ పార్టీతో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజానికానికి అండగా ఉంటుంది. అన్ని సలాటీలు, నీ తూటాలు, నీ కేసులు, నీ జైళ్లు మమ్మల్ని భయపెట్టలేవు, ఇవి మా కొత్త కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీవంటా ఉన్నావు బీజేపీ కార్యకర్త మీద దాడులు చేయండి, బెంగాల్ తర ఫార్ములా అమలు చేయమని చెప్పి చెప్తా ఉన్నావు. ఇది కొడక, ఇది బెంగాల్ కాదు, ఇది తెలంగాణ, ఇది తెలంగాణ. ఈ గడ్డ మీద అనేక త్యాగాలు చేసిన పార్టీ బీజేపీ పార్టీ అనే విషయం మర్చిపోకు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరిగితే మహబూబాబాద్ జిల్లాలో కానీ, వరంగల్ జిల్లాలో కానీ, ములుగు జిల్లాలో కానీ, తర్వాత అటువైపు ఉండే భూపాలపల్లి జిల్లాలో కానీ, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఒక 7-8 జిల్లాల్లో వేలాది మంది మన గిరిజన యువకులకు ముఖ్యంగా, అదేవిధంగా దళిత యువకులకు, చాలామంది ఆ ప్రాంతంలో ఉండే ఇతర కులాల యువకులు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి వెనుకకు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనం ఎందుకు ఉపేక్షించాలి? ఇవాళ తెలంగాణ యువత ఆలోచన చేయాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడితే మా వరంగల్ కానీ, హన్మకొండ కానీ, జనగాం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లా కానీ, చుట్టుపక్కల ఉండే 4-5 జిల్లాల్లో మన యువతకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. మరి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టం ప్రకారం పెట్టాలి ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, ఎందుకు పెడతలేదు? ఆ ప్రాంతంలోని యువత కూడా ఇవాళ వాళ్ళు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మూడో విషయం, ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాన్ని రద్దు చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, లక్షలాది మంది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్ ఈ ప్రాంతంలోని యువకుల నోట్లో మట్టి కొట్టింది. అదే ఐటీఐఆర్ ఉండుంటే లక్షలాది మంది ఈ జిల్లాలోని యువకులకు ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఉండే. మరి ఇవాళ దాన్ని రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ భరతం ఎందుకు పట్టద్దు? ఇవాళ ఈ జిల్లాలోని యువత కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో 4 బొగ్గు బ్లాకులను వేలం వేస్తూ సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇవాళ సింగరేణి ప్రాంతంలో మా సింగరేణి యువత అందరికి కూడా తెలుసు, 4 ఉమ్మడి జిల్లాలు, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో సింగరేణి కొంగు బంగారం. ఆ ప్రాంతంలోని యువతకు చాలా అవకాశాలు ఇస్తూ ఉంది సింగరేణి. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల్ని పోగొడితే తండ్రి కొడుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తిరిగి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే దినదిన గండంగా బతికేటటువంటి సింగరేణి కార్మికుడు, ఆయన వయసుతో నిమిత్తం లేకుండా మోకాలు చిప్పలు అరిగిపోయి, నడుములు కుంగిపోయి, వెన్నెముక దారుణంగా దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు చీకటి గుహల్లో. కాబట్టి ఆ తండ్రుల ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది, కాబట్టి వాళ్ళ ఉద్యోగాల్ని పిల్లలకు ఇవ్వాలనేటటువంటిది వారసత్వ ఉద్యోగం. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉంటుంది అది. గతంలో చంద్రబాబు నాయుడు రద్దు చేస్తే కాంగ్రెస్ దాన్ని అట్లనే కంటిన్యూ చేసింది ఆ రద్దును. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానవతా దృక్పథంతో మేము తండ్రి కొడుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తూ ఉంది. మరి ఆ బొగ్గు బ్లాకులు అదానికి వస్తే ఆ బొగ్గు బ్లాకుల్లో మరి తండ్రి కొడుకుల ఉద్యోగాల భర్తీని అదాని కొనసాగిస్తాడా? మరి మా సింగరేణి యువత కూడా ఆలోచన చేయాలి. అంటే ఒకవైపు సింగరేణి ఏరియాలో యువత నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని సింగరేణి యువత కూడా ఎందుకు ఉపేక్షించాలి? వీళ్ళ భరతం పట్టాలి. ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి ఉద్యోగస్తులందరినీ తీసేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తూ లక్షలాది మంది కుటుంబాల నోట్లో మట్టి కొడుతున్న భారతీయ జనతా పార్టీ, ఇవాళ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో రావాల్సినటువంటి సంస్థలు రాకుండా చేసి తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు ఆయా ప్రాంతాల్లో దక్కకుండా చేస్తున్నటువంటి పార్టీ, అదేవిధంగా వాళ్ళు మాటిచ్చినట్టు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటిచ్చి మాట తప్పి మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ,
అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ యువత ఉపేక్షించద్దు. వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ భరతం పట్టడానికి తెలంగాణ యువత సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో ఇది ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంటు, 2014 ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి గారు అన్నటువంటి స్టేట్మెంటు. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భారత్లో మారిపోయింది, ఒక్కసారి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఇక ఉపాధికి ఉద్యోగాలకు ఎలాంటి డోకా ఉండదని చెప్పి ఆనాటి ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఇది. కానీ వాళ్ళు ఏం జరుగుతూ ఉంది దేశంలో, ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా కూడా పోరాటాలు చేసేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వస్తే వాళ్ళ మీద మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు లాఠీ ఛార్జులు చేసి కేసులు పెట్టి యువకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశ సంపదనంతా ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు నెత్తేసే కుట్ర కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి ఈ దేశ యువత, ముఖ్యంగా తెలంగాణ యువత భారతీయ జనతా పార్టీ పట్ల మౌనంగా ఉంటే ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ యువత మౌనం భారతీయ జనతా పార్టీ విషయంలో మనకు ప్రమాదకరం, భారతదేశానికి ప్రమాదకరం. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైఖరి మీద, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పనుల మీద తెలంగాణ యువత తిరగబడాలి. అది సోషల్ మీడియా వేదిక కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్లో కావచ్చు, ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నిలదీయాలి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సంగతి ఏంది, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏంది, ఐటీఐఆర్ రద్దు సంగతి ఏంది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి విషయం ఏందనేటటువంటి ఈ అన్ని అంశాల్లో తెలంగాణ యువత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని కానీ, కేంద్ర మంత్రిని కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి ఏ రకంగా తయారైందంటే, దొంగలే దొంగ దొంగ అని అరిసే చందంగా వాళ్ళ పరిస్థితి తయారైంది. వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. తెలంగాణ రాష్ట్రంలో రావాల్సినటువంటి సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వంగా మనల్ని సమర్థించరు, మన కోసం పనిచేయరు. కానీ తెలంగాణలో మాత్రం యువతను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను కూడా అడుగుతా ఉన్న తెలంగాణ యువత, ఖచ్చితంగా మీరంతా భారతీయ జనతా పార్టీని ఇప్పుడు నేను చెప్పినటువంటి 4-5 అంశాల్లో ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మనం నిలదీయకపోతే భారతీయ జనతా పార్టీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, కాజీపేటలో, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, ఐటీఐఆర్ రద్దు విషయంలో కావచ్చు, వీళ్ళు డ్రామాలు చేస్తారు తప్ప వీళ్ళు ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న స్వయంగా బాండ్ పేపర్లు రాసిచ్చి నిజామాబాద్లో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పినటువంటి ఎంపీ ఇవాళ అబద్ధాలు ఆడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. నిన్ననే నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో రైతులంతా ఆయన మీద తిరగబడ్డారు. ఇవాళ ఇందూరు రైతులు మనకు స్ఫూర్తి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు, మంత్రి, నాయకులు ఎవ్వరు తిరిగినా కూడా తెలంగాణ యువత ఖచ్చితంగా తిరగబడాలి. ఇందూరు రైతులను స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళు చేసేటటువంటి హామీలు, ఇచ్చేటటువంటి కళ్ళబొల్లి ప్రకటనలు, వీటన్నిటి విషయంలో తెలంగాణ యువత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ, మేమంతా కూడా తెలంగాణ యువతకు గతంలో ఏదైతే చెప్పి ఉన్నామో ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పటికే ఆ ప్రక్రియనంతా కూడా కొనసాగిస్తూ ఉన్నాం. రాబోయే కొత్త సంవత్సరం ఇంకా ఈ ఉద్యోగాల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే ఈ ప్రాసెస్ని అంతా కూడా వేగవంతం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ యువత దీన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ మనల్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రగతి నచ్చక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడతా ఉంది. గుజరాత్కు గులాములుగా మారిపోయారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. సిగ్గు శరం లేని దద్దమలు, చీము నెత్తురు లేని మనుషులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా అభివృద్ధి అయితే ఇది ఎక్కడ గుజరాత్ను దాటిపోతుందో, ఇది ఎక్కడ ఇతర రాష్ట్రాలన్నింటినీ దాటిపోయి దేశంలో 1 స్టేట్ అవుతుందని చెప్పి కుట్రతోని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు గుజరాత్కు బానిసలుగా మారిపోయినారు, గుజరాతీలకు గులామీలుగా మారిపోయి వల్ల చాలా అంశాల్లో తెలంగాణను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఆక మొన్న కూడా మనం చూసినాం, 10 రోజుల పాటు ఢిల్లీలో మన మంత్రులు ఎంపీలు ఉంటే వానాకాలం వడ్లు ఎన్ని కొంటారో లిఖితపూర్వకంగా ఒక మాట చెప్పండి అంటే ఇప్పటిదాకా చెప్పని సన్నాసులు. ఈ వానాకాలం వడ్ల కొనుగోళ్ల విషయంలోనే
రైతులంతా వీళ్ళ ఈపుల వల్ల కొడతారని, దాని నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ నిరుద్యోగ దీక్ష పేరిట ఒక డ్రామా ఎత్తుకున్నారు ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి వీళ్ళని నిలదీయాలి, అడుగడుగున వీళ్ళను ప్రశ్నించాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రి ఎక్కడ తిరిగినా మీరు సంవత్సరానికి ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఏంది? అదేవిధంగా మీరు తెలంగాణలో ఎందుకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకు పోతలేరు? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు ముందుకు పోతలేరు? ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేసిరు, దాన్ని పునరుద్ధరించాలని చెప్పి తెలంగాణ యువత కూడా భారతీయ జనతా పార్టీ మీద తిరగబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ యువతకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా రాబోయే కొత్త సంవత్సరం వేలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఒక్కసారి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత, జోనల్ మల్టీ జోనల్ స్థాయిలో పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వేలాది ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.